ఈ హోరేబు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒక మండుచున్న పొదలో నుండి దేవుడు యెహోవా మోషేతో మాట్లాడతాడు. పొద మండుతోంది కానీ అది కాలి బూడిద కాలేదు అని చెప్పేసి అని అంటారు. సో అక్కడికి ఏంటా అని చెప్పేసి అని అతను ఆసక్తిగా వెళ్ళినప్పుడు దేవుడు యెహోవా మోషేని ఆ మండుచున్న పొదలో నుంచి పిలుస్తూ అంటాడు, మోషే మోషే, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం. ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను ప్రోత్సహించేటువంటి ఒక విషయం ఏమిటంటే, నో మ్యాటర్ వాట్, ఒకవేళ మనము ఏ పొరపాట్లు చేసినటువంటి వాళ్ళము, మోషే వల్లే పారిపోయినటువంటి వాళ్ళము, లేకపోతే మోషే వల్లే 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళము, కానీ దేవుడు ఏమంటాడంటే నేను నీకు తోడయ్యండి, నా ప్రజలైనటువంటి వాడిని విడిపించడానికి నేను తీసుకుని వెళ్తున్నాను అంటాడు. నేను తెలుగువాడిగా మన భారతీయుడిగా నేను ఎంకరేజ్ చేసే మాట ఏమిటంటే, 140 కోట్ల మంది కలిగినటువంటి ఒక భారతదేశ ప్రజలను విడిపించడానికి ఇక్కడికి నాతో వచ్చినటువంటి వారందరినీ దేవుడు పిలిచినటువంటి ఒక పిలుపు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి దేవుడు అంటాడు కదా, నీకు ఇదే ఆనవాలు, వాడిని ఐగుప్తు దేశం నుంచి వాడిని విడిపించిన తర్వాత ఈ పర్వతం దగ్గరకు వచ్చి నన్ను సేవించెదరు అని దేవుడు చెప్పాడు. కనుక వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దాటించి మారా మీదుగా, ఎల్లుము మీదుగా, రెఫీదీము మీదుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కింద ఉంటుండగా మోషే గారు కొండ మీదకి వెళ్లి 40 దినాల పాటు దేవుడిచ్చినటువంటి ఒక 10 ఆజ్ఞలను, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని వస్తాడు. ఈలోగా కింద చేసినటువంటి పని ఏంటి, వీళ్ళంటారు కదా 40 రోజులైంది మోషే గారు పైకి వెళ్ళి, ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడో లేదో చచ్చిపోయాడు ఏమయ్యాడో మనకు తెలియదు, కనుక మమ్మల్ని నడిపించే దేవత మాకు కావాలి, దేవత